విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యవర్గంలో చేసిన తీర్మానం ప్రకారం రోలుగుంట మండల పరిధిలో గల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్వారీల పొల్యూషన్ వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు మరియు పర్మిషన్ లేకుండా బ్లాస్టింగులు జరుపుతున్నారు. కావున పరిసర ప్రాంతాల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రోలుగుంట మండల కమిటీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా ప్రధాన కార్యదర్శి దోరపరెడ్డి పరమేశ్వరరావు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ రమణమూర్తి, మండల ఇన్ఛార్జ్ మొల్లి వెంకటరమణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గల్లా రాజేశ్వరరావు, మండల అధ్యక్షుడు చవ్వాకుల భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి చిటికెల వెంకటరమణ మరియు పచ్చిగొల్ల ఈశ్వర్రావు, యువమోర్చా అధ్యక్షుడు అనిమిరెడ్డి నాగరాజు, మహిళా యువమోర్చా అధ్యక్షురాలు గొట్టివాడ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ మనం కొత్తగా యువకులందరూ తయారై నూతన కమిటీ తీసుకున్నాం. ఈ యొక్క కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం పెట్టుకుందాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మన మండలానికి ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న మల్లి వెంకటరామన్ గారు, సుబ్బారావు గారికి కూడా మరొకసారి నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మండల కార్యక్రమం ఏవైతే ఉంది గ్రామ కమిటీలు కానివ్వండి, ఈ కమిటీ ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేంద్రంగా ఉంది. మాడుగులకి చోడవరానికి దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చోడవరంలో గట్టిగా మనం ఒక స్ట్రాంగ్ స్ట్రైక్ చేస్తే కనుక రెండు నియోజకవర్గాలకి బలపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పూర్వం రోజుల్లో మేమంతా ఎక్కువ టైం పనిచేసి ఉండేవాళ్ళం. తర్వాత కొద్ది కాలం నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ గ్యాప్ వచ్చింది. తర్వాత మనకి మోడీ గారు ఎన్నో పథకాలను ఇచ్చారు, అది అంతా మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్పాలి. మేము ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలోను అమ్మా మాకు అందరికీ తెలుసమ్మా మీరు ఎవరు వచ్చి అడగట్లేదు అని అనేవారు అందరూ కూడా. కానీ మనం సడన్గా ఎలక్షన్ ముందెళ్ళి మాకు ఓటు వేయండి అని అడగడం కాదు. మనం ఇప్పటి నుంచి మనం ప్రతి గ్రామంలోనూ ప్రచారాలు చేసుకొని ఓటు వేయమని అడగాలి. తర్వాత మన కార్యకర్తలకి మంచి మంచి పదవులు సంవత్సరం మొత్తం 5 సంవత్సరాలు పనిచేస్తున్నారు, లాస్ట్కి ఇంకొకరికి ఇచ్చేస్తున్నాం పదవులు. మనం అలా కూర్చుంటున్నాం, అదే మనం తెప్పించుకుంటే మనకు కావాల్సినవన్నీ కూడా మనకి మన దగ్గరికి వస్తాయి. ప్రజల్లోకి మీరు ఏంటంటారు, మేమే మీ దగ్గరికి వస్తాం, మీరు మా దగ్గరికి రావడం కాదు అని చెప్పి మీరు వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీలోకి చేర్చుకునేటట్టు మీరు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా చేర్చుకునేటట్టు మీరు ప్రయత్నించారు. ప్రధాన కార్యదర్శులు మహిళా మోర్చాను చేశారు. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఈ రోలుగుంటలో నేను సమావేశంలో పాల్గొంటున్నాను. ముందు చాలాసార్లు గ్రామంలోకి వచ్చి వెళ్ళడం జరిగింది, కానీ సమావేశం పార్టీ సమావేశం అంటూ జరగలేదు. మీకు అందరికీ ఏదో పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి అయితే నేను రాలేదు. పార్టీ యొక్క ప్రతి రైతు అకౌంట్లో కూడా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ప్రతి 4 నెలలకి కూడా రైతు పెట్టుబడి సాయిగా సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది. అదేవిధంగా మోడీ గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు సుమారు 40 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఏది మనం ఫ్రీగా ఉచితంగా ఇవ్వం, మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్ని సంపాదన పరులుగా చేసి ఈ దేశాన్ని గొప్ప ఉన్నతమైన స్థితికి తీసుకెళ్దాం అనేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. మనం ఏది ఉచితంగా ఇవ్వండి, ఒకే ఒకటి రైతుకు మాత్రమే సమ్మాన్ నిధి ఉచితంగా ఇస్తున్నాం. మిగిలినవన్నీ కూడా సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్ల పుడితే పుట్టిన వెంటనే దగ్గర నుంచి తను పెళ్ళయ్యే వరకు లేకపోతే తను డిగ్రీ చదువుకునే వరకు నెలకి 100 రూపాయలు చెప్పి మనం పోస్ట్ ఆఫీస్లో కనుక ఆ పిల్ల పేరు మీద కడితే ఆ అమ్మాయికి మ్యారేజ్ టైంలో